బ్యాక్ దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. పార్టీల మధ్య తాజాగా పార్లమెంట్ లోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్ గాంధీ పై స్పీకర్ కు బీజేపీ మహిళా ఎంపీలు ఫిర్యాదు చేశారు. సభలో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 21 మంది బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు తనను చంపాలని చూశారని చెప్పి చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యా యత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు ఆయన. ఇక టీడీపీ కేడర్ పైన దాడులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఇలాగే ఉంటాయని ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో విశాఖలో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది. భీమిలి 1వ వార్డు బాలాజీ నగర్ ప్రాంతంలో జీవీఎంసీ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించారు. దీంతో జనసేన వీర మహిళలు ఎదురు తిరిగారు. ఫ్లెక్సీలు తొలగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని జీవీఎంసీ సిబ్బందిని వైసీపీ వీర వనితలు సారీ జనసేన వీర మహిళలు జనసేన వీర మహిళలు హెచ్చరించిన పరిస్థితి. ఇక రెండు రోజులుగా చిరంజీవి వ్యాఖ్యలు దుమారం అయితే కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సినిమా పరిశ్రమ పిచ్చుకేనని కానీ చిరంజీవి మాత్రం కాదన్నారు ఆయన. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడడం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. 24 క్రాఫ్ట్స్ లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ అని నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారని జనసేన నేత సినీ నటుడు నాగబాబు కూడా నిన్న కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తున్నా. సో ఇన్ని అంశాలు ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఈ రోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ షకీర్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు సైద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగడ లక్ష్మణరావు గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మన్నెం కొడిశీరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికి కూడా. ఫస్ట్గా పార్లమెంట్ లో జరిగిన దాని గురించి మాట్లాడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల దగ్గరకు వద్దాం. కొడిశీరావు గారు, మనకు ఆ పార్టీలకు సంబంధించిన మెంబర్స్ లేరు కాబట్టి అసలు నిన్న జరిగిన చర్చలో లోక్సభలో అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడుతూ మణిపూర్ ఘటన గురించి చర్చిస్తూ భరతమాత గురించి కామెంట్ చేయడం, దానికి తోడు ఫ్లయింగ్ కిస్ అంశం అనేది ఒక చర్చనీయాంశం అయింది. స్మృతి ఇరానీ దీనికి సంబంధించి లేడీస్ ఉన్నటువంటి క్యాబిన్ లో వచ్చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు, ఇవన్నీ ఏ విధంగా చూడాలి? ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఉదంతాల గురించి రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినటువంటిది ఆయన మాట్లాడుతూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వలేదు. మొదట మనం గమనించాల్సింది ఆయన మాట్లాడే ప్రసంగాన్ని ముగించి ఆ ప్రసంగంలో ద్వారకానాథ్ గురించి లేదా మణిపూర్ గురించి లేదా మోడీ గారి గురించి ఆయన అభిప్రాయాలు చెప్పారు. దాని మీద ఎవరికైనా ఏకీభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే అంశం. ఆయన విమర్శ ఆయన చేశారు, అది పార్లమెంటరీ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఉందనేది కూడా మనం స్పష్టం. ఆయన వెళుతూ ఆయన చేతిలో ఉన్నట్టు వెళుతున్నప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ కింద పడిపోయాయట. ఆ కింద పడిపోయినటువంటి వాటిని వంగి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి బీజేపీ సభ్యులు, అందులో మహిళలు ఉండొచ్చు లేదా పురుషులు ఉండొచ్చు, అంతా కలిసి ఉంటారు కనుక వాళ్ళు నవ్వారని, ఆ నవ్విన సందర్భంలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయారనేటువంటిది వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కథనం. అందువల్ల ఉపన్యాసంలో కాదు, వాళ్ళు నవ్వినప్పుడు ఆ విధమైనటువంటి రియాక్షన్ తోటి ఆయన చేశారని, అయితే తప్ప ఒప్ప అనేటువంటిది ఒక అంశం. అయితే ఆయన ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఎంత తప్పని వాళ్ళు అనుకుంటున్నారు, తన చేతిలో ఉన్నటువంటి ఫైల్స్ కింద పడినప్పుడు వంగి తీసుకుంటున్నప్పుడు మరి నవ్వడం అనేటువంటిది కూడా మరి దాన్ని ఏమనాలి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. అందువలన ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఎట్లా ఇప్పుడు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు, ఆ స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏమిటి అనేటువంటిది మనం తర్వాత ఎట్లాగూ మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం స్పష్టం, ఎవరైనా అంటే ఎంపీలైనా మంత్రులైనా మొదటులైనా కానీ మాట్లాడినప్పుడు కానీ లేదా ఇతర సందర్భాల్లో కానీ పార్లమెంటు ప్రాంగణంలో డిగ్నిఫైడ్ గా అంటే గౌరవప్రదంగా వ్యవహరించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రీత్యా చూసినప్పుడు కొంతమందికి రాహుల్ గాంధీ చేసినటువంటి పని పిల్ల చేష్టగా కనిపించవచ్చు, లేదా బీజేపీ సభ్యులను రెచ్చగొట్టే విధంగా కూడా అనిపించవచ్చు, అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఉదంతం జరిగిన తర్వాత శోభా కరాడ్లకి అనేటువంటి ఒక కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఆ ఫ్లయింగ్ కిస్ మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురించే ఇచ్చారు అని చెప్పేసి ఆమె ఆరోపించారు. కానీ ఆ స్మృతి ఇరానీ గారు అది నాకు ఇచ్చినటువంటి ఫ్లయింగ్ కిస్ అని అనలేదు,
ఆమె విమర్శించారు, మహిళల్ని అవమానిస్తున్నారని చెప్పేసి ఆమె తర్వాత లోక్సభలో మాట్లాడుతూ ఆమె విమర్శించారు. కానీ తన గురించి అనేటువంటిది కాదు, మొత్తంగా మహిళల గురించి చేశారు అనేది స్మృతి ఇరానీ చెప్పినటువంటి మాట, చేసినటువంటి ఆరోపణ. కానీ శోభా కరణి అనేటువంటి మరొక మంత్రిని ఆమె ఏంటంటే లేదు లేదు ఇది స్మృతి ఇరానీ గురించే ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆమె చెప్పింది. అందువలన ఇది అంటే లోక్సభలో గాని లేదా పార్లమెంట్ ఉభయ సభల్లో గాని లేదా దేశం మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇది ఒక తార్కాణంగా ఉంది. రెండోది ఈ దొంగలంతా దొంగలందరికీ మోడీ పేరే ఎందుకుంటుందని గతంలో చేసినటువంటి రాహుల్ గారిని చేసిన దాని మీద సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా మాట్లాడాల్సింది కాదని చెప్పేసి చెప్పినటువంటి తెలిసింది. అదేవిధంగా ఒకవేళ నవ్వినప్పటికీ మహిళలు గాని లేదా బీజేపీ సభ్యులు గాని నవ్వినప్పుడు గాని ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఏమైనప్పటికీ అది స్పీకర్ ముందుంది కనుక స్పీకర్ ఏం చెప్తారు ఏంటనేటువంటిది చూడండి. అసలు ఎంత హీట్ పుట్టిస్తున్నాయంటే ఫ్లెక్సీల వార్ అనేది ప్రతి అంశంలో మనకు కనిపిస్తుంది. ఒక సభ నిర్వహిస్తున్నప్పుడు ఏదైనా వార్ స్టార్ట్ అయిందంటే అది స్టార్టింగ్ పాయింట్ మనకి ఫ్లెక్సీలే కనిపిస్తా ఉంది. ఫ్లెక్సీలు చించేయడం లేదంటే కానీ దాన్ని తొలగించడం, పర్మిషన్స్ లేవనడం, వేరే చోట పెట్టుకోని అనడం, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. దానికి తోడు ఏవన్ గా ఏదైతే మనకి మన జరిగిన ఘటనలో ప్రధానమంత్రి ఏవన్ గా చంద్రబాబుని చేర్చడం ఇవన్నీ చూస్తా ఉన్నాం, దాని గురించి ఏం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు ఫ్లెక్సీలు గానీ లేదా బ్యానర్లు గానీ వీటికి సంబంధించి వివాదం గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో గాని తాజాగా హర్యానాలో గాని అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు ఏం చేశాయో మనం చూసాం. ఏదైనా ఒక ఉదంతం జరిగినప్పుడు ఆ ఉదంతంలో ఫలానా వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి చెప్పినప్పుడు బుల్డోజర్ తోటి వాళ్ళ ఇళ్లని కూల్చివేయడం ఒక పక్షం వైపు, ఏమిటి అంటే ఆ ఇళ్ల దీనికి దానికి ఏం సంబంధం లేదు, వాళ్ళు గతంలో ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారు అందుకని వాటిని కూల్చేస్తున్నామని చెప్పేసి సాకులు చెప్పడం అనేటువంటిది మనకి ఒక ఒక ధోరణిగా కనిపిస్తాం. హైకోర్టు కూడా ఢిల్లీ హర్యానా హైకోర్టు కూడా తప్పు పట్టినట్టుంది, అది వేరే. ఇదే విధంగా నిబంధనల సాగుతోటి పర్మిషన్లు తీసుకోలేదు అనేటువంటి పేరుతోటి బ్యానర్లు కడుతున్నారు అనేటువంటిది ఒకటి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చిత్తూరు పూర్వపు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఉదంతం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా ఇతర వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకుల మీద నమోదైనటువంటి కేసుల గురించి కూడా మనం చూసేట్లయితే చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు ఆ పొంగనూరు మీదుగా వెళ్ళడానికి ముందు అడిగితే పొంగనూరు మీద ఇవ్వడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎందుకు నిరాకరించారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు ద్వారకానంద రెడ్డి సంథింగ్ ఆయన ఒక హెచ్చరిక చేశాడు, ఇటు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుంది మేము అడ్డుకుంటామని చెప్పేసి ఆయన ప్రకటన చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ కారణంగా శాంతి భద్రతల పేరుతో వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, వేరే దారిలో ఇచ్చారు. ఆ వేరే దారిలో ఇచ్చిన తర్వాత ఆ దారిలో కూడా వెళ్తుండగా వైసీపీ నేతలు నిరసన తెలియజేశారు. దాని సందర్భంగా జరిగినటువంటి చర్చలో వైసీపీ నేతలు చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చిత్తూరు జిల్లాకి ద్రోహం చేశాడు కనుక ఆయన ఎక్కడ పర్యటించినా గానీ మేము నిరసన తెలియజేస్తాము అని చెప్పేసి వాదించుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక నిరసన తెలియజేయడానికైనా లేదా నిరసన ప్రదర్శన లేదా బ్లాక్ ఫ్లాగ్స్ ఏదైనా కానీ ఒక చేయాలంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, పోలీసులు అనుమతి తీసుకోవాలి. కానీ వైసీపీ నేతలు కానీ లేదా వైసీపీ కార్యకర్తలు కానీ అవతంతా ఎక్కడ పోలీసులు పర్మిషన్ తీసుకున్నట్టు మనకి ఎక్కడ కనపడదు. ఏమిటి అంటే మా నిరసనలకి మా కార్యక్రమాలకి మా సభలకి ఫుల్ ఫ్లెజ్డ్ గా పర్మిషన్స్ తోనే వెళ్తున్నాం అంటున్నారు. తీసుకోలేదు, తీసుకున్నట్టు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో నిరసన తెలియజేయడానికి వైసీపీకి పర్మిషన్ ఇచ్చినట్టు పోలీసులు చెప్పమనండి, ఎస్పీని కానీ లేకపోతే సంబంధిత స్థానిక పోలీసు అధికారులు కానివ్వండి అనుకుందాం. ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తున్న పర్యటన చేస్తున్నప్పుడు నిరసన తెలియజేయడానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు?
అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అసలు పర్మిషన్ లేకుండా లేదా మరొకటి లేకుండా ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళని వామపక్షాలకు చెందినటువంటి వాళ్ళని లేదా ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళని ఎలాంటి నోటీసులు కూడా లేకుండా గృహ నిర్బంధంలో పెడుతున్నారు. ఎక్కడ ప్రదర్శనలు చేసి కానీ లేదా అటువంటిది ఏమి లేకుండానే గృహ నిర్బంధంలో పెడుతున్నారు. అఫ్ కోర్స్ అటువంటి పని చంద్రబాబు నాయుడు హ్యాండ్ లో కూడా చేశారనుకో. అందువలన ఒక అప్రజాస్వామికమైనటువంటి నిరసన అనేటువంటిది చేయడానికి వైసీపీకి హక్కు లేదని అంటున్నారా? చేయమనండి, రోజంతా చేయమనండి, లేదా రాష్ట్రం మొత్తం ఒక కార్యక్రమం తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశానికి లేదా జనసేన కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెట్టుకోమనండి, ఎవరు వద్దంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఒకసారి ఒక ఘర్షణ అనేటువంటిది లేదా వివాదం అనేటువంటిది ఒక చేత్తో జరగదు, రెండు వైపుల నుంచి జరిగింది కనుక ఆ జరిగినటువంటి దాని మీద ప్రభుత్వం వైసీపీ తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టింది. అది సహజవాది పెడతారు, తప్పుడు కేసులు కూడా పెడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నా మీదే హత్యా ప్రయత్నం చేసి నన్నే నిందితుడిగా చేరుస్తారా, నేను ఎస్టీ స్పెషల్ కమాండ్ వాళ్ళ రక్షణలో ఉన్నాను నేను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కేసులు నమోదు చేసినంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదు లేదా మరొకటి కాదు. ఈ కేసులు అనేటువంటివి మనకు తెలుసు, వేధించడానికి కోర్టు చుట్టూ సంవత్సరాల తరబడి తిప్పడానికి ఇదొక కోణం. అది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో కూడా జరిగింది. అది గతంలో కాంగ్రెస్ హయాంలో కానీ ప్రతి ప్రభుత్వము తమకు నచ్చని వాళ్ళ మీద ఈ విధమైనటువంటి పద్ధతుల్లో చేయడం అనేటువంటి కొనసాగుతోంది రాజకీయాల్లో అంటారు. కొనసాగుతా ఉంది సరైనటువంటి